Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో ముందస్తు ఖాయమే, ఢిల్లీ నుంచి సంకేతాలు. కేంద్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీ పరిణామాలతో అమరావతిలో లెక్కలు మారుతున్నాయి. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల సమయంలో తీసుకునే నిర్ణయాలు ఏపీ రాజకీయాలపైన ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా అందుతున్న సంకేతాలతో డిసెంబర్ జనవరిలోనే లోక్సభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీ ఎన్నికలు అప్పుడే జరగనున్నాయి. అదే జరిగితే పొత్తులు ఎత్తులు కొత్త టర్న్ తీసుకోనున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారికంగా బులెటిన్ విడుదలైంది. ఈ సమావేశాల్లోనూ జమిలి ఎన్నికల బిల్లు తీసుకొస్తారని ప్రచారం సాగుతోంది. ఆ బిల్లు ఆమోదం వెంటనే సాధ్యమేనా అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో లోక్సభకు ముందస్తు ఎన్నికలపైన కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. రామ్నాథ్ కోవింద్ కమిటీని నియమించిన కేంద్రం విధి విధానాలు ఖరారు చేసింది. పార్లమెంటు సమావేశాలలో జమిలి ఎన్నికల దిశగా కావలసిన 5 రాజ్యాంగ సవరణలు చేయడం, సగం రాష్ట్రాల ఆమోదం పొందడము సులువు కాదనే వాదన ఉంది. దాంతో దశల వారీగా ఈ ఆలోచనను అమలు చేయాలని కోవింద్ కమిటీ ద్వారా ప్రభుత్వం నివేదిక తెప్పించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ డిసెంబర్ నుంచి వచ్చే డిసెంబర్ మధ్యలో ఎన్నికలు జరగాల్సిన 10 నుంచి 12 రాష్ట్రాల అసెంబ్లీలు లోక్సభకు కలిపి పాక్షిక జమిలి ఎన్నికలు జరిపే విధంగా పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఏడాది నవంబర్ డిసెంబర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉండగా వచ్చే ఏడాది మే డిసెంబర్ మధ్య ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది మే డిసెంబర్ మధ్య ఎన్నికలు జరపాల్సిన అసెంబ్లీలకు ముందస్తుకు సంబంధించి పెద్దగా ఇబ్బందులుండవని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం 6 నెలల ముందు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ ఈ ఏడాది నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు జరగాల్సిన అసెంబ్లీలకు సంబంధించి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభతో పాటు 10-12 రాష్ట్రాల అసెంబ్లీలకు డిసెంబర్ జనవరిలోనే ఎన్నికలు జరిపేలా కేంద్రం పావులు కదుపుతోందని సమాచారం. అదే జరిగితే ఏపీలోనూ డిసెంబర్ జనవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సీఎం జగన్ ఒంటరి పోరుకు సిద్ధం కావడంతో తాము ఎన్నికలు వచ్చినా రెడీగా ఉన్నామని వైసీపీ చెబుతోంది. అటు టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా ఇంకా బీజేపీ నుంచే స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో పార్లమెంట్లో కేంద్రం తీసుకొచ్చే ప్రతిష్టాత్మక బిల్లుల ఆమోదంలో వైసీపీ పాత్ర కీలకం కానుంది. దీంతో అటు వైసీపీని కాదని ఇప్పటికిప్పుడు పొత్తుల కోసం టీడీపీతో బీజేపీ చేతులు కలుపుతుందా అనేది సందేహమే. ఈ సమయంలోనే పొత్తుల్లో సీట్ల సర్దుబాటు మరో ప్రధాన అంశం. దీంతో ముందస్తుగానే ఎన్నికలు వస్తే ఏపీలో మొత్తం సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.